ఇక ఆజ్కి బాత్ ఒక్కసారి చూద్దాం ఎందుకంటే తెలంగాణ ప్రజలరా ఇది ఒక కొత్త విషయం ఇయాల రాసుకొచ్చారట రేషన్ కార్డు ఇవ్వలేనోడు సన్న బియ్యం ఇస్తాడు అంటే ఎవర్రా నమ్మేది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సంబంధించి కొత్త పెన్షన్ ఇవ్వనోడు 5000 ఇస్తాడు అంటే గ్రామ అంటే ఎట్లా నమ్ముతున్నారు కొత్త పెన్షన్లే ఇవ్వలేనోడు 5000 రూపాయలు ఇస్తాడట మీరు నమ్ముతున్నారా గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేనోడు అందరికీ ఇల్లు ఇస్తానంటే ఎట్లా నమ్ముతున్నారు 2014 2018 2023 9.5 ఏళ్ళల్లో కానిది ఇప్పుడు ఏ విధంగా అదే ప్రగతి భవన 6 నెలలైంది సెక్రటరీట్ యాడాదులైంది కాళేశ్వరం లక్షల కోట్లతో కట్టేదైంది దాంతో పాటు అంబేద్కర్ స్టార్ట్ అయ్యింది అమరవీరుల స్మారక చిహ్నమైంది ఇన్ని కట్టినోడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఎందుకు వెనకాడుతున్నాడు మీరు గుర్తుపెట్టుకోవాలి దీని వెనుకున్న మర్మం గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా కట్టించనోడు అందరికీ ఇల్లు ఇస్తానంటే మీరు నమ్ముతారా ఇక ఇంకో అంశం ఏందంటే 4.5 సంవత్సరాల కృతం రుణమాఫీ చేస్తా అన్నోడు ఇప్పటివరకు పూర్తి చేయలే వడ్డీ భారం రైతులపైన వేసినోడు మళ్ళీ చేస్తా అంటే ఎరువుల ధరలను పెంచినోడు ఉచిత ఎరువులు ఇస్తానంటే ఎట్లా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలారా అని అడుగుతున్నారు ఇడ 9.5 సంవత్సరాల పాటు రుణమాఫీ చేయనోడు ఇప్పుడు రుణమాఫీ చేస్తాం ఉచితంగా ఎరువులు ఇస్తాం దాంతో పాటు ఇస్తామంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు ఎందుకంటే రైతులకు సంబంధించిన వడ్డీ భారం కూడా వాళ్ళ మీదనే వేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది ఇక నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసినోడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నోడు కొత్త ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు ఇది అడుగుతున్నారు తెలంగాణ ప్రజల ప్రశ్నలు ఇవన్నీ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేనోడు పీఆర్సీ డిఏ ఇస్తామంటే ఎవర్రా నమ్మేది ఓటర్ సోదర మోసపోకు గోసపడకు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది వాస్తవం కాదు ఆయన రేషన్ కార్డే సక్కయ్య అన్నాడు సన్న బియ్యం ఇస్తాడు వాస్తవం కాదా ఇది రేషన్ కార్డు ఏనాడు ఆ పెన్షన్ పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే కొత్త పెన్షన్లే ఇవ్వనోడు 5000 ఇస్తున్నాడు అంటే నమ్ముతున్నారా రేషన్ కార్డు అయ్యేనోడు సన్న బియ్యం ఇస్తా అంటే నమ్ముతున్నారా కొత్త పెన్షన్లు అయ్యేనోడు 5000 ఇస్తాడు అంటే నమ్ముతున్నారా సరిగ్గా రుణమాఫీ చేయనోడు రుణమాఫీ చేస్తా ఎరువులు ఇస్తా అంటే నమ్ముతున్నారా ఉద్యోగ అవకాశాలు కల్పించినోడు నిరుద్యోగులకు సంబంధించి క్యాలెండర్ ఇస్తా అంటే నమ్ముతున్నారా సరిగ్గా 1వ తారీఖే జీతాలు అయ్యేనోడు ఈయన ఒక డిఏలు అవి ఇవి వేస్తా అంటే నమ్ముతున్నారా దాంతో పాటు ఇక్కడ ఇల్లు ఒక్కిల్లు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సక్క ఇల్లు అందరికి ఇల్లు ఇస్తా అంటే నమ్ముతున్నారు ఇక మీ ఇష్టం నమ్మితే మనమేం చేయలేం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా